హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటో ఇండియా. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కి కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రజెంట్గా అందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్య కరోనా సెకండ్ వేవ్. చాలా ఫాస్ట్గా అందరికీ స్ప్రెడ్ అవుతుంది, చాలామంది త్వరగా ఎఫెక్ట్ అవుతున్నారు, త్వరగా వారి యొక్క ఇమ్యూన్ లెవెల్స్ పడిపోవడం చూస్తూ ఉండగానే వయసులో ఉన్న వాళ్ళు కూడా టడప టపడప ఆకుల్లా రాలిపోతున్నారు. అయితే నెక్స్ట్ వచ్చేసి కరోనా థర్డ్ వేవ్. దీనివల్ల ఎక్కువ మంది పిల్లలు కూడా సఫర్ అవుతారని కూడా ఒక నానుడి వినబడుతుంది. ప్రజెంట్గా మనల్ని కాపాడేది మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్. ప్రజెంట్ యొక్క ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే వయసులో ఉన్న వాళ్ళు ఫాస్ట్ ఫుడ్స్ అని, వెరైటీ ఫుడ్స్ అని, నాన్ వెజ్ కానీ వీటికి అలవాటు పడి వారి శరీరాన్ని ఖరాబ్ చేసుకుంటుంటే, వయసు మీద పడ్డ వాళ్ళు అలనాటి వంటలు అంటే రాగులు, సజ్జలు, జావలు, కొర్రలు అని డైట్ చేస్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. సో అంటే వాస్తవం చెప్పాలంటే మనము చనిపోవడానికి దగ్గరికి వస్తున్న ఈ సమయంలో, అంటే వృద్ధాప్య సమయంలో మన ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆరోగ్యంగా ఉన్న సమయంలో హెల్దీగా ఉన్న ఉంచుకోవడానికి అనేక రకమైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ని మనం, అంటే ఫుడ్ ఐటమ్స్ని మనం అలవాటు చేసుకుంటాం. అయితే ఇప్పుడు నేను చెప్పే ఉద్దేశం ఏంటి అని అంటే, నాటువైద్యం అనేది ఒక కొత్త ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఛానల్ ద్వారా ప్రజెంట్గా ఉన్న వాళ్ళకు, అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, ఇద్దరికి కూడా హెల్త్ పరంగా మంచి ప్రోటీన్స్ అందించేటువంటి, కార్బోహైడ్రేట్స్ అందించేటువంటి, విటమిన్స్, మినరల్స్, ఎన్నో రకాలైనటువంటి పోషకాలు అందించేటువంటి పదార్థాన్ని ఎలా వండుకోవాలి, దానివల్ల మన ఇమ్యూనిటీ లెవెల్స్ ఎలా పెరుగుతాయి, జ్యూసెస్ ఎలా తయారు చేసుకోవాలి, ఇమ్యూనిటీ పెంచే జ్యూసెస్ ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా టిఫిన్స్ ఎలా తయారు చేసుకోవాలి, రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలి, స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క ఐటమ్ని కూడా హెల్తీగా ఎలా వండుకోవాలి అన్న దాని గురించి ఒక ఛానల్ని మేము క్రియేట్ చేసాము. చాలా మంచి ఆదరణ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఛానల్ నేమ్ వచ్చేసి నానమ్మ చేతి వంటలు. ఈ నానమ్మ చేతి వంటలు అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి అక్కడ నానమ్మ చేతి వంటలు, కింద మీకు పైన స్పెల్లింగ్ కనబడుతూ ఉంటుంది, పైన కూడా స్క్రోల్ అవుతుంటుంది, నానమ్మ చేతి వంటలు అని టైప్ చేసినట్లయితే ఒక నానమ్మ చేతి వంటలు, నానమ్మది ఒక లోగో ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఆ లోగోని సబ్స్క్రైబ్ చేసుకోండి. నానమ్మ చేతి వంటలు లోగోని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపిస్తున్నా కదా, ఆ లోగో ఉంటుంది, ఈ లోగోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా అందులో ఉన్న ప్రతి వీడియో కూడా కరోనా నుంచి తప్పించుకోవడానికి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ లెవెల్స్ ఎలా పెంచుకోవాలి, డయాబెటీస్ నుంచి ఎలా తప్పించుకోవాలి, అన్ని రకాల ప్రోటీన్స్ ఎలా పొందాలి, సింపుల్గా హెల్దీగా ఎలా ఉండాలి, బాడీలో హీట్ ఎలా తగ్గించుకోవాలి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఒక్కొక్క రెసిపీ ద్వారా మేము అందిస్తున్నాం. సో మీకు నచ్చిన ప్రతి రెసిపీని కూడా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి అందించండి. ప్రతి ఒక్క వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్క వీడియోని మీకున్న వాట్సాప్ గ్రూప్ ద్వారా కానివ్వండి, మరే ఇతర గ్రూపుల ద్వారా కూడా మీరు అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా నాటు వైద్యం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ 9703774744 ఈ నెంబర్కి టెలిగ్రామ్ ఉంటుంది. ఈ టెలిగ్రామ్ నెంబర్కి మీరు రిక్వెస్ట్ పెట్టండి, యాడ్ మీ అని. ఆ రిక్వెస్ట్ పెట్టినట్లయితే మీకు లింక్ పంపిస్తాం. ఆ లింక్ ద్వారా నాటు వైద్యం గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. దానిలో కూడా మంచి మంచి రెసిపీస్ సంబంధించిన, ఆ హెల్త్కి సంబంధించిన సమస్యల గురించి నేను అన్నిటి గురించి కూడా వీడియోస్ అనేది పంపిస్తూ ఉంటాను. సో ఈ నాటు వైద్యం ఛానల్ని ఎలా అయితే మీరు ఆదరిస్తున్నారో అదేవిధంగా ఒక మంచి హెల్తీ ఫుడ్ తినడానికి కోసం కూడా ఈ ఛానల్ని కూడా అలాగే ఆదరించండి. మీకు వీలైనంత ఎక్కువ మందిని ఈ ఛానల్లో జాయిన్ చేయించి వారి యొక్క హెల్త్ రెసిపీస్ని, వెరైటీ రెసిపీస్ని అన్నింటినీ కూడా వారి ఏజ్ పడిన వాళ్ళకు కూడా తినిపించి మంచి హెల్తీగా ఉంచవచ్చు. ప్రస్తుతం ఉన్న సమయంలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడం చాలా చాలా అవసరం. కాబట్టి ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుకోవడానికి కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే విషయం చాలా మందికి తెలియదు. సో ఎలాంటి జ్యూసెస్ తీసుకోవాలి, ఎలాంటి టిఫిన్స్, మనం తీసుకున్న ప్రతి ఆహారంలో మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ఎలా పెంచుకోవాలి అన్న దాని గురించి ఈ ఛానల్ని మేము క్రియేట్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి రెసిపీస్ని అందరూ మేము పంపిస్తున్నాము. సో దానికి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. మీరు కూడా ఈ ఛానల్ లాగానే ఆ ఛానల్ కూడా ఆదరించి మంచి హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా అందులో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే డైరెక్ట్ లింక్ ఇవ్వలేము, కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల లింక్ ఇవ్వలేము. కాబట్టి మీరు యూట్యూబ్లో సెర్చ్లోకి వెళ్ళి నానమ్మ చేతి వంటలని టైప్ చేసినట్లయితే తప్పకుండా మీకు కనబడుతుంది. దాని ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నాటుదే ఛానల్ అనే ఆ ఛానల్ కూడా ఆదరించండి. తప్పకుండా మీ మంచి హెల్త్కి, ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.